తెలంగాణ రాష్ట్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశంలో ఎవరైనా ఇనాక్టివ్గా ఉంటే యాక్టివ్గా ఉండి, ఈరోజు నేను చూశాను ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా ముందుకొచ్చారు. మేము సైతమని పోరాటానికి తెలుగుదేశం తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇది శుభ పరిణామం. ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ నుంచి వేరే పార్టీలు కూడా వెళ్లారు కొంతమంది. అనేక కారణాలు నేను మాట్లాడడం లేదు. ఈరోజు ఒక ఎమ్మెల్యే లేడు ఇక్కడ, ఒక ఎమ్మెల్సీ లేడు, ఒక ఎంపీ లేడు. గెలిచిన వాళ్ళు కూడా పోయారు. ఎవరు లేకపోయినా మీరు వచ్చారంటే అది ప్రజాబలం. అవునా కాదా? మీరుంటే నాయకులు ఆటోమేటిక్ గా తయారు చేస్తాం. నాయకులు తయారు చేసేది తెలుగుదేశం ప్రజలు. మీరు సిద్ధంగా ఉన్నారా నాయకులు తయారు చేయడానికి? ఇంకొక విషయం అడుగుతున్నానే మిమ్మల్ని అందరినీ. తెలుగుదేశం వల్ల ఎంతో మంది బాగుపడ్డారు, అనేక మంది బాగుపడ్డారు. హైదరాబాద్ లేకపోతే, నేను ఆ రోజు ఫౌండేషన్ వేయకపోతే అభివృద్ధి అయ్యేదేమో, కానీ ఇంత అభివృద్ధి అయ్యేదా తమ్ముళ్ళు? ఆ అభివృద్ధి వల్ల లాభం పొందిన వాళ్ళు కూడా ఆలోచించాలా లేదా? మళ్ళా అభివృద్ధి కొనసాగించాలా లేదా? ఐటీ ఉద్యోగాలు వచ్చిన ఆలోచించాలా లేదా? మీ పిల్లలకు మంచి ఉద్యోగం వచ్చిన వాళ్ళు కూడా ఆలోచించాలా లేదా? వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీకు సపోర్ట్ వస్తే సరిపోదు. సమాజానికి మళ్ళీ అవసరమైనటువంటి శక్తివంతమైన నాయకత్వాన్ని తయారు చేయాలంటే అది తెలుగుదేశం పార్టీకే సాధ్యమని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగుదేశం పార్టీని పునర్విభజన పునర్నిర్మాణం చేద్దాం, ఎక్కడికక్కడ బలోపేతం చేద్దాం, పూర్వ వైభవం తీసుకొద్దాం. దీనికి సిద్ధమాని కుండే కమ్మంలో వాళ్ళందని అడుగుతున్నా. మీరు సిద్ధంగా ఉన్నారంటే తెలంగాణ ప్రజలను అడుగుతున్నా. ఘనచరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ, మీకోసరం పనిచేసిన పార్టీ, మళ్ళీ ఈ పార్టీని బలోపేతం చేసి మళ్ళీ తెలంగాణ ప్రతిష్టని పేరును పెంచే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ప్రజలపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఇంకో పక్క నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను. రైతాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించలేం. అది ఖమ్మం కావచ్చు, తెలంగాణ కావచ్చు, వేరే రాష్ట్రాలు కావచ్చు. ఇప్పటికి కూడా రైతాంగం ఇబ్బందుల్లో ఉంది. అయితే హెచ్చు తక్కువలు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే మరీ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా గిట్టుబాటు ధర కూడా రావడం లేదు. రైతులు అప్పుల పాలవుతున్నారు. ఇలాంటి సమస్యలు కూడా సతమతం అవుతున్నారు. వరదలు వచ్చినప్పుడు ఇక్కడ కూడా నేను ఒకటే కోరుతున్నా ఈ ప్రభుత్వాన్ని. వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వ బాధ్యతగా రైతులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళని ఆదుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం రైతుకు సహాయం చేస్తున్నారు, కానీ గిట్టుబాటు ధర వస్తే తప్ప రైతుకు న్యాయం జరగదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దానికి కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి, మినిమం సపోర్ట్ ప్రైస్ రావాలి. తద్వారా రైతాంగం కూడా శక్తి సామర్థ్యాలు పుంజుకునే పరిస్థితి రావాలి. ఈరోజు సుబాబులున్నాయి, రేట్ లేకుండా రైతులు ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక పక్క రైతాంగాన్ని మనం ఆదుకోవడానికి సమర్థవంతంగా ప్రభుత్వ పాలసీలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి ఆదాయాలు పెరుగుతున్నాయి. పెరిగిన ఆదాయాన్ని మళ్ళా పేదవాళ్ళకు ఖర్చు పెడుతూనే వాళ్ళను కూడా ఆర్థికంగా పైకి తీసుకొస్తూ
ఆర్థిక అసమానతను తగ్గించడానికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే ఈరోజు ఈ మీటింగ్కి వచ్చా. చిత్రం ఏంటంటే ఈరోజు ఆయన ఈ రాష్ట్రంలో ఉన్నారా, ఎక్కడ రాజకీయం చేయాలనుకుంటున్నారో కూడా తెలియట్లా. ఒకవేళ ఆయన తెలంగాణలో కూడా యాక్టివ్ ఉన్నప్పుడు మధ్యలో ఎందుకు డిఫంక్ట్ అయినారు? ఉన్నట్టుండి ఈ మధ్య హడావుడిగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ తెలంగాణలో మళ్ళీ మా పార్టీ ఉందని ఎందుకు చెప్తున్నారు? ఏమి ఎక్స్పెరిమెంట్ ప్రయోగం చేయదలుచుకున్నాడో ముందు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆల్రెడీ ఆయన ఇల్లు ఉండేది ఎక్కడే, ఆయన ఉన్నది ఎక్కడే, ఓటు కూడా అక్కడే ఉంది, ఈ మధ్య ఏదో మార్చుకున్నట్టున్నారు. సో ఆయన తెలంగాణ రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలనుకుంటే మంచిది, శుభం, ఎవరిబడి షుడ్ వెల్కమ్ ఇట్. అలాగే ఇక్కడ అక్కడ చేయకూడదని కూడా ఏమీ లేదు. కానీ ఎన్నికలు వచ్చే సమయానికి అక్కడికి పోవడము ఏదో మార్కెటింగ్ సంస్థ కదా, లేకపోతే పబ్లిసిటీ ఒక వీళ్ళు కదా బ్రాండ్ తీసుకెళ్ళేసి డిమాండ్ క్రియేట్ చేసుకోవడం లాగా ప్రజలతో ఆడుకోవడము, రాజకీయాలంటే ఇది ఒక ఆట అనుకోవడం అనేది ఏదైతే తనకు అలవాటు చంద్రబాబు నాయుడు గారికి అది కరెక్ట్ కాదు. అదే విద్య ఇప్పుడు కూడా ప్రదర్శిస్తారు. ఆయన ఏం మాట్లాడారనేది పక్కకు పెడితే ఈరోజు హడావుడిగా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తెలంగాణకు పోయారు. లాస్ట్ ఎన్నికలు మీరు గమనిస్తే రాహుల్ గాంధీ గారి ప్రధాని చేసేసానని ఆ రోజు అక్కడ తిరిగి నేను చక్రం తిప్పుతాను మళ్ళీ ఏదో యూపీ అనో గోదాని కన్వీనరో కావాలనుకున్నారు, ఎట్లా ఆ రోజు పోయినట్టున్నారు, సతికెలబడినాడు. అసలు ఆయన ఎక్కడ ఉండాలనుకుంటారు, ఏం చేయాలనుకుంటారు, తనకు ఒక స్పష్టత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి కొంత స్పష్టత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం స్పష్టత ఉంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు సేవ చేయాలని. సరే, కంట్రోల్లో లేదు, డివైడ్ అయ్యింది, అన్యాయంగా డివైడ్ అయ్యింది, అయిన స్టేటు ఈ స్టేటు, దీనికి సేవ చేయాలని. సో దీని వరకు ఏం చేయాలో ఆయన క్లారిటీ పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏం క్లారిటీ ఉందో ముందు అదే ఆయన చెప్పాలి. లేదు రెండు స్టేట్స్లో చేయాలంటే అదన్నా చెప్పాలి. ఆయన నాకు అనిపిస్తున్నది ఏంటంటే లాస్ట్ టైం కాంగ్రెస్తో ఎక్స్పెరిమెంట్ చేశాడు, ఈసారి బీజేపీ వాళ్ళ ఎట్నో అట్లా నాకు డిమాండ్ ఉంది అని క్రియేట్ చేసుకోవడానికి, నాతో పెట్టుకుంటే మీకు తెలంగాణలో కూడా ఉపయోగపడతాను అని చెప్పడానికో ఎందుకు నానా అజాట్లు పడి నిన్న అక్కడ ఖమ్మంలో మీటింగ్ కండక్ట్ చేశారేమో అనేది నాకు అనిపిస్తుంది. అక్కడ అదే చెప్పదలుచుకున్నారేమో, ఆ శంఖమే పూరించినట్టున్నారని నాకు అనిపిస్తుంది. ఇంకా అక్కడ ఆయన మాట్లాడిన మాటలు అంటారా, అది ఆయనది ఇప్పుడు ఇప్పుడు కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే తను రెండు కళ్ళ సిద్ధాంతం, అక్కడ పోయే ఒక మాట, ఇక్కడ పోయే ఒక మాట, ఇప్పుడు పగలు ఒక మాట, రాత్రి ఒక మాట, ఈ పార్టీ దగ్గర ఒక మాట, ఆ పార్టీ దగ్గర ఒక మాట మాట్లాడుతూనే ఉన్నారు. కాబట్టి దానికి ఏం వాల్యూ ఉంటుంది అయితే నేను అనుకున్నాను. అదే కదా ఆశ్చర్యంగా ఉంది, అక్కడ పోయి మాట్లాడడం ఎందుకు, ఇక్కడ ఆడాలి కదా. ఇక్కడ మాట్లాడుతూ రెండు రాష్ట్రాలు అనేది సపరేటే ఉండాలి, నా కోరిక అదే, నా ఆలోచన అదే, నేను ముందే అది నుంచి అదే చెప్తున్నానండి, దట్స్ ఓకే. ఇక్కడ అట్లా రెండోది ఇంకొకటి గమనించండి, అక్కడికి పోయి మా పాత తెలుగుదేశం వాళ్ళంతా రండి అంటున్నాడు, ఇక్కడ మరి బీజేపీలో ఉండే వాళ్ళకి పిలుపు ఇవ్వట్లా, తను ఎవరినైతే స్లీపర్ సెల్ మెయింటైన్ చేస్తున్నాడో ఇక్కడ మీ పిలుపు ఇవ్వట్లా, అక్కడ బహుశా దేంట్లో ఉండేవాళ్ళు టీఆర్ఎస్లో ఉండేవాళ్ళు రావాలనా, లేక కాంగ్రెస్లో తన స్లీపర్ సెల్ పెట్టినాడు వాళ్ళని రావాలనా, మొత్తం మీద అక్కడికి ఒక్క నాకు ఇక్కడ కరెన్సీ ఉంది తెలంగాణలో అంటే అప్పుడైనా బీజేపీ వాళ్ళు గుర్తిస్తుందేమో, ఆంధ్రాలో పెట్టుకుంటే ఇక్కడ లేదా మీకు తెలంగాణలో ఉపయోగపడతాను, అవసరమైతే నా అసోసియేట్స్ ఎవరున్నారో వాళ్ళతో కూడా మీకు ఇప్పిస్తాను అని ఇవన్నీ పెట్టి మాట్లాడుకుంటున్నాడేమో అని అనిపిస్తుంది. ఇందులో భాగంగానే నిన్నటి ఆయన వాటెవర్ నిన్న ఆయన చేసిన అక్కడ మాట్లాడిన మాటలు కానీ ఆ సభ కానీ సభ జరిపిన పద్ధతి కానీ సభ జరపడం కానీ అందుకే అని అనిపిస్తారు. ఇప్పుడు